Hi friends, welcome to Man Ratnam Competitive Channel. So group 4 ki endowment ki ante group 4 ki sambandhinchi nannu chaala mandi ana em books prepare avvamantaru ela prepare avvamantaru enta sepu chadavamantaru ee vidhanga chadavamantaru ela chadavamantaru పగలు చదవమంటారా, రాత్రి చదవమంటారా, పడుకున్నప్పుడు చదవమంటారా, నిద్ర లేచినప్పుడు చదవమంటారా, తెల్లవారుజామున చదవమంటారా అనే చాలామంది చాలా రకరకాలుగా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. సో ప్రతి ఒక్కరికి ఇదొక మంచి అవకాశం నేను చెప్తున్నది. దయచేసి వీడియోని మీరు చూడండి. ఈ బుక్స్ మీకు ఎలాంటి బుక్స్ కావాలో నేను ఆ బుక్స్ అన్నీ కూడా క్రింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను బుక్స్ అనేది. సో మీకు ఉపయోగపడే విధంగా ఏపీపీఎస్సికి సంబంధించి ఆ బుక్స్ అన్నీ కూడా ఆ పుస్తకాలు మీరు తీసుకుంటే చాలా ఉపయోగం, జాబ్ అనేది మిస్ అవ్వదు. ఎండోమెంట్కి కానీ అలాగే గ్రూప్ 4కి కానీ ఇక మీరు ఏ గ్రూప్ 1 గ్రూప్ 2 రాసినా కానీ మిస్ అవ్వదు, చెప్తాను వినండి. ఒకవేళ మీలో క్రొత్త వారైతే కనుక వెంటనే మీరు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ మీరు క్లిక్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్లో అయితే బిట్స్ ఆల్రెడీ మార్నింగ్ పెట్టాను. ఇప్పుడు కూడా బిట్స్ అనేది ప్రాక్టీస్కి ఉపయోగపడే విధంగా కొన్ని వందల వేల బిట్స్ తెలుగు ఇంగ్లీష్ మీడియం పెడతా ఉన్నాను. అలాగే నేను టెలిగ్రామ్లో చెప్తా ఉన్నాను చాలామందికి, మీరు సబ్జెక్ట్ కోసం నేను ఆన్లైన్లోనికి రండి అంటే కొంతమంది వస్తున్నారు, కొంతమంది రావట్లేదు. ఇప్పుడు ఉద్యోగాల కోసం అయితే కనుక పరిగెత్తుకుని మనం ఎలా వెళ్తున్నామో అక్కడ మీకు టెలిగ్రామ్లోనూ బిట్స్ పెడతా ఉన్నాం. అర్థమైందా? సో దయచేసి గుర్తుపెట్టుకోండి, మీరు కోచింగ్ సెంటర్స్లో ఇచ్చే ఆ ప్రింటెడ్ మెటీరియల్లే ఫైనల్ కాదు. అది కేవలం ఒక 10-15% మాత్రమే మీకు ఉపయోగపడుతుంది, జస్ట్ మీకు తెలుసుకోవడానికి మాత్రమే. కోచింగ్ సెంటర్స్లో ఇచ్చేటువంటి నోట్స్ కానీ, కోచింగ్ సెంటర్స్లో ఇచ్చేటువంటి మీకు మెటీరియల్ కానీ ఏ విధంగా కూడా ఉపయోగపడదు, దాంట్లో డౌటే లేదు. కేవలం కొద్ది మేర మాత్రమే మీకు తెలుసుకోవడానికి. అల్టిమేట్గా కొన్ని ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి బుక్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈవోకి అడుగుతున్నారు. సో నేను నా దగ్గర ఒక బుక్ ఉంది, ఈ బుక్ మీకు క్రింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను కదా బుక్స్, ఆ బుక్స్లో అన్ని బుక్స్ ఉన్నాయి, ప్రతి బుక్ ఉంటుంది. ఇదిగోండి, ఇదే బుక్ ఇది చూడండి. ఇది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ధార్మిక మరియు హిందూ మత సంస్థల మరియు ధర్మదాయ చట్టము, అదేవిధంగా ఏపీ చారిటబుల్ అండ్ హిందూ రీజియన్స్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఎండోమెంట్ యాక్ట్ 1987 యాజ్ అమెండ్మెంట్ బై ఏపీ యాక్ట్ 26/2020, date 20/7/2020, July 20 చేసినటువంటిది. సో మీకు ఈ యొక్క దేవదాయక చట్టములోను ధార్మిక చట్టాలు అనేది ప్రత్యేకంగా ఈవోకి ఇవ్వబడింది చాలా స్పష్టంగా చక్కగా. దీంట్లోనూ మీకు ఎంత అర్థవంతంగా ఉన్నాయంటే అంత అర్థవంతంగా ఉన్నాయి. సో ప్రతిది కూడా చాలా చక్కగా ఉన్నాయండి పుస్తకం. ఇది పబ్లికేషన్ ఎవరిది అంటే గవర్నమెంట్ వాళ్ళది, ఏదో ప్రైవేట్ వాళ్ళది కూడా కాదు, వాళ్ళది వీళ్ళది ఇన్స్టిట్యూట్లో వాళ్ళది కాదు. ఇది ఏషియన్ లా హౌస్, ఏషియన్ లా. అర్థమైందా? ఇది కొన్ని పుస్తకాలు ఉంటాయి, ఆ పుస్తకాలు తెలుసుకుని మనం చదువుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే గ్రూప్ 4కి సంబంధించి మీరు మార్కెట్లో దొరికే ఒకటే రెండు పుస్తకాలు కాదు. సబ్జెక్ట్ రావాలన్నా, నువ్వు ఉద్యోగం సాధించాలి అంటే కొన్ని పుస్తకాలు ఉంటాయి. ఇప్పుడు హిస్టరీ ఉంది, ఎందుకు హిస్టరీ చెప్తున్నాము, పాలిటీ చెప్తున్నాము అంటే గ్రూప్ 4కి ఏపీపీఎస్సి ఇక్కడ హిస్టరీ, పాలిటీ అనేది, ఎకానమీ అనేది చాలా మస్ట్ అండ్ షుడ్ బి, ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నటువంటి పరిస్థితి చాలాసార్లు చూసాం. సో కాబట్టి ప్రతి ఒక్కరు దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. సో హిస్టరీకి ఎలాంటి బుక్స్, తెలుగు అకాడమీ. సో తెలుగు అకాడమీ పుస్తకాలు ఉన్నాయి, లేదు అనుకుంటే కనుక మీరు
ఎవరి చదువుకోవాలన్నా అని అంటే అది చెప్తున్నాను. డిడి కోశాంబి గారి ఉన్నాయి, బిపిన్ చంద్ర ఉన్నాయి, సతీష్ చంద్ర, రోమిల్లా తాపర్, ఇవి మనకి ఆథర్స్ పుస్తకాలు. అదేవిధంగా కోనం కృష్ణారెడ్డి, విశాలాంధ్ర. సో విశాలాంధ్ర, ప్రజాశక్తి బుక్ హౌస్ ఉంటాయి. సో ఇలాంటివి చదువుకోవాల్సినటువంటి పుస్తకాలు తెలుగు అకాడమీ, విశాలాంధ్ర పబ్లికేషన్స్ కానీ, ప్రజాశక్తి బుక్ హౌస్ కానీ మనం చదవాలి. నువ్వు ఎలా చదవగలిగితే ఈ పుస్తకాలు. సో తెలుగు అకాడమీ ఉందనుకో, వెల్ అండ్ గుడ్. ఇంటర్మీడియట్ డిగ్రీ 6th నుంచి 10th క్లాస్ స్టాండర్డు ఇస్తారు. ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ అన్నీ కలిపే ఉంటాయి చక్కగా. నేను ఆన్లైన్ క్లాసులు అనేది కేవలం తెలుగు అకాడమీ టెస్ట్ పుస్తకాలు బేస్ చేసుకునే సబ్జెక్ట్ చెప్తాను. ఎందుకంటే ఏపీపిఎస్సి అంతా కూడా యూపీఎస్సీ అయినా ఏపీపిఎస్సీ అయినా కేవలము తెలుగు అకాడమీ ఎన్సీఆర్టీ పుస్తకాలను ప్రామాణికంగా తీసుకుని మాత్రమే చెప్తుంది. అలాగే ఏపీ హిస్టరీకి వచ్చేటప్పటికి కూడా పిఆర్ రావు, పల్లె రఘునాథరావు గారు అనేది ఒక పుస్తకం ఉంది. ఏపీ హిస్టరీ ఆధునిక ఆంధ్రదేశ చరిత్ర అని ఉంటుంది. బిఎస్ఎన్ఎల్ హనుమంతరావు ఆంధ్రుల చరిత్ర అనేది ఉంటుంది. ఆంధ్రుల సాంఘిక చరిత్ర కండవల్లి లక్ష్మీ నిరంజనం. ఆంధ్రుల సాంఘిక చరిత్ర కాకుండా ఇంకోటి ఆంధ్రుల చరిత్రలోనే మళ్ళా సురవరం ప్రతాపరెడ్డి. సో ఇలా ఈ పుస్తకాలు ఉన్నాయి చదువుకోవాల్సినటువంటి నేపథ్యం. ఓకేనా? పాలిటీకి వచ్చేటప్పటికీ లక్ష్మీకాంత్ గారు చాలా బాగుంటుంది, డిడి బాసు బాగుంటుంది, దుర్గాదాస్ బాసు, ది ఇంట్రడక్షన్ ఇన్ టు ది కాన్స్టిట్యూషన్ అనే గ్రంథం అది. ఆ తర్వాత పాలిటీకి ఇంకా మీరు చదువుకోవాలి అనుకుంటే మార్కెట్లో దొరికిన పుస్తకాలు నేను చెప్పట్లేదు సుమా, ఎందుకంటే అందులో చాలా మిస్టేక్స్ ఉంటాయి కాబట్టి. ఇక పాలిటీకి వచ్చేటప్పటికి తెలుగు అకాడమీ భారత రాజ్యాంగం చారిత్రక నేపథ్యం అనేది ఒక పుస్తకం ఉంది తెలుగు అకాడమీ. సో ఇవి దగ్గర పెట్టుకుని కరెంట్ సబ్జెక్ట్ను ఉపయోగించుకుని చక్కగా మీరు చదివితే ఉద్యోగం వస్తుంది. ఎకానమీకి వచ్చేటప్పటికి ఎకానమీలో తెలుగు అకాడమీ పుస్తకాలు ఉన్నాయి. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి బడ్జెట్లు సర్వేలు దగ్గర పెట్టుకుని ఎప్పటికప్పుడు చూసుకోవటం అంతే. సో తెలుగు అకాడమీ ఇంత లా ఉన్నాయి కదా అంటే తప్పదు. ఇచ్చే 10 క్వశ్చన్లకైనా మన సిలబస్ని దగ్గర పెట్టుకుని ఐడెంటిఫికేషన్ చేసుకుని చదవాలి. ఓకేనా? ఆ తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, ప్రతిరోజు నిత్యం కూడా మనం పేపర్ చదవగలిగితే సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజీగా చేయగలుగుతాం. ఇక జాగ్రఫీ, సో జాగ్రఫీకి వచ్చేటప్పటికి చాలామంది ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు ఈ తెలుగు అకాడమీ మీకు కనిపించట్లేదా? తెలుగు అకాడమీలు ఎంత స్పష్టంగా ఉన్నాయి తెలుసా? తెలుగు అకాడమీ. సో ప్రతి ఒక్కరూ జాగ్రఫీ, తెలుగు అకాడమీ, ప్రాంతీయ భూగోళ శాస్త్రం ఉంది, ఆర్థిక భూగోళ శాస్త్రం ఉంది, నైసర్గిక స్వరూపం ఉంది, ఎంత స్పష్టంగా ఉన్నాయో పుస్తకాలు. నేను మీకు ఈ పుస్తకాలన్నీ తెలుగు అకాడమీ పుస్తకాలన్నీ మీకు అవైలబుల్గా ఉండడానికి క్రింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, బుక్స్ లింకు. సో మీరు కొనుక్కుని దగ్గర పెట్టుకుంటే మీకు చాలా ఉపయోగం. రెండవదిగా తర్వాత మీకు నచ్చినటువంటి రైటర్స్ బుక్స్ కూడా ఉన్నాయి క్రింద. నేను మీకు ప్రాక్టీస్ సెక్షన్కే ప్రాక్టీస్కి ఉపయోగపడే విధంగా కూడా బుక్స్ కూడా నేను. సో ఇలా హిస్టరీ ఉంది, హిస్టరీకి సంబంధించి 5000 బిట్స్ ఆ బుక్ ఉంది, చాలామందికి ఉపయోగం అండి. చాలామందికి సబ్జెక్టు తెలిసినటువంటి వాళ్ళు తెలుగు అకాడమీకి చెందినటువంటి పుస్తకం ఆ యొక్క బిట్స్ అవి 5000 బిట్స్ ఉన్నాయి. పాలిటీ బిట్స్ ఉన్నాయి, పాలిటీ బిట్స్ కూడా నేను అక్కడ ప్రశ్నల నిధి అని అంటాం. పాలిటీ బిట్స్ దాదాపుగా 3000 పాలిటీ బిట్స్ ఉన్నాయి, జాగ్రఫీ బిట్స్ ఉన్నాయి, ఎకానమీ బిట్స్ ఉన్నాయి. సో ఇలాంటివన్నీ కూడా నేను మీకు క్రింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఇంకా మీరు ఒకవేళ చూడకపోతే ఇంకా మీలో ఎవరైతే కనుక ఆ బిట్స్కి సంబంధించి మేము చేయలేదన్నా మాకు తెలియదన్న అనుకుంటే దయతో ప్రతి ఒక్కరు కూడా క్రింద మీకు డిస్క్రిప్షన్లో బుక్స్కి సంబంధించినటువంటి లింక్ ఉంటుంది, ప్రతి ఒక్కరూ ఆ బుక్స్ మీరు తీసుకోండి. రెండవదిగా మన వెబ్సైట్ ఉంది కదా, మన వెబ్సైట్లోనే రత్నం కాంపిటేటివ్ .com. సో రత్నం కాంపిటేటివ్ .com మన వెబ్సైట్లో చాలా చక్కగా చాలా విషయాలు నేను పొందుపరిచాను. ఏంటన్నానంటే చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీరు ఎంతసేపు చదువుకోవాలి, ఏ విధంగా ఎవరు ఆయా
సివిల్స్లో కానీ గ్రూప్ వన్లో కానీ నేను రోజుకి నిరంతరం 18-22 గంటలు చదివాను. 24 గంటలు చదివితే తర్వాత రోజు వాళ్ళు ఎగడండి, అర్థమైందా? 2 రోజులు పడుకుంటాడు ఒకరోజు చదివితే. అదే మనకి మన మైండ్ తీసుకునే విధంగా మనకు అర్థమయ్యేటట్టుగా నువ్వు ఎంతసేపు అయితే నువ్వు కూర్చొని నువ్వు పుస్తకం పట్టుకుని నువ్వు చదవగలుగుతావు. వాళ్ళ అనుభవాలు వద్దు, వాళ్ళు చదువుతున్న వాళ్ళ అనుభవాలు కాదు. ఇప్పుడు నిన్ను బట్టి ఇంకోళ్ళు చదువుకోవాలి, అర్థమైందా? చరిత్రలో నీకంటూ ఒక పేజ్ ఉండాలి. అదే నేను ఎప్పుడు కోరుకున్నాను, ఎప్పుడు కూడా అదే కోరుకుంటా. దయచేసి గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎంతసేపు చదవగలుగుతావో నీ స్టామినాని బట్టి నీకుంటుంది. ఆడు 2 కేజీలు తింటున్నాడో, బిర్యానీ 2 ప్యాకెట్లు తింటున్నాడో, నేను తింటానంటే తినగలదువా? తినలేం కదా. సో నువ్వు తినే కెపాసిటీ నీది ఉంటుంది. సో ఎవరి కెపాసిటీ వాళ్ళ దగ్గరే ఉంటుంది. దయచేసి నేను చెప్పింది అవునా కాదంటే చక్కగా మీరు అర్థం చేసుకుని మీరు ఆలోచించుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి.